మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట అధ్యక్షులు సర్దార్ పుటం పురుషోత్తమరావు ఆదేశాలతో జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ఆస్తులను దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధి నుంచి 5 సంవత్సరాలు తాత్కాలికంగా తప్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. మున్నూరు కాపు ఆస్తులు పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఇవ్వొద్దని, అదేవిధంగా మున్నూరు కాపులకు కోకాపేటలో 5 ఎకరాలు 5 కోట్ల రూపాయలు ఇచ్చారని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామేంపేట కౌన్సిలర్ దేమే యాదగిరి, రామేంపేట మండల ఉపాధ్యక్షులు చింతల యాదగిరి, పట్టణ అధ్యక్షులు పెండల భూషణం, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మాడిశెట్టి అంజయ్య, మెదక్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు హర్కర్ మహిపాల్, అధ్యక్షులు ఆది బలరాం, గంగాధర్, కొత్త దశరథం, సంగాయిపేట కృష్ణ, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ గత ప్రభుత్వము సమైక్య రాష్ట్రంలో మరి మున్నూరు కాపులకు ఏమీ పని చేయకుండా మా రాష్ట్రంలో ఉన్నటువంటి మహాసభకు ట్రస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దేవాదాయ శాఖకు స్వాధీనపరిచి మరి మున్నూరు కాపులకు ఎంతో అన్యాయం చేశారు. అలాగే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత వారు మున్నూరు కాపు ట్రస్ట్ భవనాన్ని మున్నూరు కాపులకే చెందుతుందని ఉద్యమ నాయకునిగా కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి కాగానే మొన్న ఆ జీవోను కూడా ఎండోమెంట్ కున్న జీవోను రద్దు చేసి ఈ మున్నూరు కాపు మహాసభకు అప్పగించడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు జీవో విడుదల చేస్తూ మున్నూరు కాపు సంఘాన్ని 5 సంవత్సరాలుగా కుల సోదరులే పాలించాల్సిందిగా జీవోను ఇవ్వడం జరిగింది. కనుక కుల సోదరులందరూ కూడా ఈరోజు 5 సంవత్సరాలు కాదు, మొత్తం శాశ్వతంగా సంఘాన్ని మున్నూరు కాపు సంఘం ద్వారానే నిర్వహణ చేయాల్సిందిగా మెమరాండం సమర్పిస్తున్నాం.